నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల మీద చర్చ జరుగుతలేదు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీద చర్చ జరుగుతలేదు. ఒట్లెందుకు అంటలేరు అన్న కొడక అని అడిగేటోడు లేకుండా పోయాడు. ఇవాళ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటలేవు అంటలేరు. ఇవాళ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎందుకు తొలగిస్తలేవు అని అంటలేరు. ఎంతసేపు ఉన్నా నీదెంత నాదెంత, నీకొచ్చిందెంత నాకొచ్చిందెంత. ఈ పంపకాల పంచాయతీ తప్ప ప్రజల సమస్యలు ఈ ఎన్నికల్లో ఏమన్నా చర్చకు వచ్చినాయా? ఆలోచించే వీళ్ళందరూ ఇట్లుంటే ఇక అల్లుడు ఉన్నాడు, ఆయన దిగిండు, ఆయన మా మామ పంపిండు, నాది అంత పొడికి ఇంత పొడుకు నేను ఇక్కడికి వచ్చి చిమ్ముతా అని నేను ఆయనను అడగదలుచుకున్నా. అయ్యా నీకేమన్నా అర్థమవుతుంది హరీష్ రావు, మిత్రద్రోహి మీ మీ బామ్మార్దికి నువ్వు అడ్డం వస్తున్నావు, మీ మామ ఇడికి పంపించి మిత్రద్రోహి ముద్రేసి నిన్ను బజార్లో నించోబెట్టిండు, నిన్ను బరిబత్తం చేసి తెగనమ్మేడి ఇయ్యాల. హరీష్ రావు గారు ఆలోచన చేసుకోవాలి. హరీష్ రావు ఈటల రాజేందర్ తోడుదొంగ కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నా ఏడికి పోయినా ఇద్దరే పోయేటోళ్ళు, సీకట్లైనా పొద్దుపూటైనా. ఇవాళ వాళ్ళిద్దరు మేము పంచాయతీ పెట్టుకున్నాం, మా ఇద్దరి మధ్యలో పంచాయతీ పడ్డది గెట్టుతగా పడ్డది అని ఏమని కథలు చెప్తున్నా? మీ పార్ట్నర్షిప్లలో ఉన్న మెడికల్ కాలేజీలు పంపకాలు అయినాయా? మీ ఇద్దరి మధ్యలో ఉన్న భూములన్నీ ఎక్కడెక్కడ పంచుకున్నారా? ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. ఇవాళ హరీష్ రావు అనేటోడు ఈటల రాజేందర్ మీద మాట్లాడుతుండే బజార్లలో నవ్వుకుంటున్నారు. నిన్నటి వరకు దోస్తులుండే మిత్రుడిని ద్రోహం చేసిన ఇవాళ హరీష్ రావుకు మిత్రద్రోహి అనే ముద్ర పట్టే తప్పితే హరీష్ రావు గారు అదనంగా సాధించింది ఏం లేదు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఏడేళ్ల తెలంగాణ విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువత కానీ, అమరవీరుల కుటుంబం కానీ, ఉద్యమకారులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మైనార్టీ వర్గాలకు కానీ చేసింది ఏమి లేదు. కానీ బిడ్డను బిర్లాన్ చేసిండు, కొడుకును టాటాన్ చేసిండు, అల్లుని అంబానీ చేసిండు, ఆయన చార్లెస్ బరాజ్ అయ్యిండు. అంతేనా? మరి ప్రజలకేమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, నా విజ్ఞప్తి ఒక్కటే, ఇంత ఎర్రటైనా మిత్త మధ్యాహ్నం ఇన్ని వందలాది మంది ఇక్కడికి వచ్చి పల్లూరు వెంకట్కి అండగా నిలబడడానికి వచ్చిన యువ మిత్రులందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, వెనక్కెళ్ళండి, ఊర్లోకి పోండి, బూతు బూతు ఇల్లు ఇల్లు తిరగండి, ప్రజలకు వివరించండి. ఈ ఎన్నికలలో రాజేందర్ గెలిస్తే దుబ్బాకలో ఆయన ఒక ఆయన గెలిచిండు, అంత ఓడిస్తాం ఇంత ఓడిస్తాం అన్నాడు రఘునందనరావు. ఏం ఓడిసిండే అసెంబ్లీలో? మా ఆయన నేను కేసీఆర్ గారే నా గురువు అని చెప్పిండు. ఇంకా ఆయన గురువు అయితే ఈయనకెందుకు వెళ్ళా ఓటు? రెండవది ఉప ఎన్నికలు జరిగింది మొత్తం రాష్ట్రంలో. ఫస్ట్ హుజూర్ నగర్ జరిగింది, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిపిస్తే అర్థమోలు వేస్తా, అలికి పెడతా, మీ ఇంటికి సున్నం వేస్తా అన్నాడు. ఒకసారి ఈ నుంచి నాలుగు బస్సులు పెడతాం హుజూర్ నగర్ పోయి చూసాడు. ఆ తర్వాత దుబ్బాకల ఎన్నికలు జరిగినాయి, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిపించారు ఉప ఎన్నికల్లో. దుబ్బాకల మాది కేంద్రంలో ప్రభుత్వం ఉండు, మాకు మోడీ ఉన్నాడు, మేము లారీల కొద్ది నోట్లు తెచ్చి ఇక్కడ మొత్తం అభివృద్ధి చేస్తామని రఘునందనరావు చెప్పాడు. బీజేపీ నాడు గెలిపించారు, ఏమైందో దుబ్బాక పోయి చూద్దాం. ఆ తర్వాత మన్నా నాగార్జున సాగర్ లో ఎన్నికలు జరిగినాయి. పెద్దలు తెలంగాణ కురువృత్తుడు భీష్మ పితామహుడు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ జానారెడ్డి ఇంట్లోనే పుట్టింది, జేఏసీ పెట్టింది జానారెడ్డి, జేఏసీ ద్వారా తెలంగాణ సాధన చేసింది జానారెడ్డి. అట్లాంటి పెద్దలు జానారెడ్డిని ఓడించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. నాగార్జున సాగర్ గోదంప ఏం జరిగిందో చూడండి. ఈ మూడు పక్కన పెడితే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లా వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళకు, బురదలో మునిగిపోయిన వాళ్ళకు, మూసీలో చచ్చిపోయిన వాళ్ళ తరఫున నేను కొట్లాను. ఇళ్లలకు వరదొచ్చినా బురదొచ్చినా 10,000 ఇస్తానని చెప్పిండు కేసీఆర్. కొన్ని ఇచ్చిండు, ఎన్నికల కోడ్ రాగానే అయిపోయినాక అందరికి ఇస్తానడు. అయిపోయినాక 10,000 రూపాయలు కదా, మళ్ళీ కూడా చూడలే, పిల్లికి పిచ్చని కూడా పెట్టలే. ఆయన కొట్లాడింది నేను, అయినా భాగ్యలక్ష్మి మందిరం కాడ మత పంచాయతీలు పెట్టి బండీ గుండు కలిసి బీజేపీ 50 సీట్లు గెలిచింది. హైదరాబాద్ కనీసం సచినంలో నన్ను చూసిరా. ఆయన చెప్పాడు సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తా, ఆటో పోతే ఆటో ఇస్తా, బండి పోతే బండి ఇస్తా అన్నాడు. బండి హైదరాబాద్ ఎవరికన్నా ఇచ్చి నా చెల్లి గవర్నర్ చూడండి. అంటే ఆడ కూడా మొత్తం దివాళా తీపిచ్చింది. మరి మీరు మూడు అసెంబ్లీలు ఉప ఎన్నికలు జరిగితే రెండిట్ల టీఆర్ఎస్ గెలిపించారు, ఓ దాంట్లో బీజేపీని గెలిపించారు. హైదరాబాద్ లో ఎన్నికలు జరిగితే బీజేపీ టీఆర్ఎస్ గెలిపించారు. కానీ ప్రజల జీవితాలలో మార్పు రాలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, హుజూరాబాద్ ఒక్క అవకాశం ఇవ్వండి. అటు మోడీ నీటి కేడిని మీద కొట్టి మెడలు వంచి
ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడ బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ఒక్క అవకాశం ఈ హుజూరాబాద్ ప్రజల చేతుల్లో ఉంది. 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. 20,000 దళిత కుటుంబాలకు ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాను. ఈ 20,000 దళిత కుటుంబాలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల దళిత కుటుంబాల బతుకులు బాగుపడాలంటే పల్మూరు వెంకటను గెలిపిద్దాడు. 20 లక్షల నిరుద్యోగ యువత బాగుపడాలంటే ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలంటే పల్మూరు వెంకటను గెలిపించండి. ఇవాళ ఈ 30 లక్షల నిరుద్యోగ యువత, 40 లక్షల విద్యార్థుల 4,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ జరగాలంటే ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ హుజూరాబాద్ లో ఒక్క అవకాశం పల్మూరు వెంకట్కి ఇవ్వండి. మేము దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయం. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ముఖ్యమంత్రి అయ్యేది లేదు, కానీ ప్రజల ఆత్మగౌరవం తెలుస్తుంది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీసాలకో మూటాలకో ముఠాలకో కాదు, కొట్లాడడానికి ఓటేస్తాం, పేద ప్రజల తరఫున నిలబడేటోళ్ళకు ఓటేస్తామని చెప్పి పల్మూరు వెంకట్ నేస్తే పేద ప్రజలు గెలుస్తారు, రైతులు గెలుస్తారు, విద్యార్థులు గెలుస్తారు, నిరుద్యోగ యువత గెలుస్తారు, ఉద్యమకారులు గెలుస్తారు, అమరవీర కుటుంబాలు గెలుస్తారు. అందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? ఆ బస్సు వెనకాల ఉన్నారు కూడా సిద్ధమా? అందరు జై పైకెత్తండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై సోనియమ్మ! జై జై సోనియమ్మ! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే!